वेलकम टू सुधीर एड्यूटेक यूट्यूब चैनल नेनु मी सुधीर सारिनी रोजुलागे रोजु 10 क्वेश्चन्स मी मुंदुकु तेच्चानु एवरु मध्यलो स्किप चेयकुंडा लास्ट वर क्लास कंटिन्यूगा विनंडी चेप्पिनवन्नी कूडा नीट्गा नोट्बुक लो नोट चेयंडी अदे विधंगा रोजु बागा चदिवे ए रोजुकु आ रोजु तर्वात वारानिकि ओ रोजु करंट अफेयर्स रिविजन केटायिंचुकोंडि अदे विधंगा चेप्पेदि एंटंटे गनक करंट अफेयर्स संबंधी रोजु न्यूस पेपर मंथली मैगजैन తీసుకోండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి 8186006848 అనే నెంబర్కి 50 రూపాయలు ఫోన్పే చేస్తే కనుక మేము మీకు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది డే టు డేట్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి అన్నమాట యాక్చువల్గా 100 రూపీస్ వసూలు చేస్తాం దీపావళి సందర్భంగా 3 రోజులు సండే మండే ట్యూస్డే ఈ 3 రోజులు మీకు ఆఫర్తో 50% ఆఫర్తో 50 రూపాయలకి అందిస్తూ ఉన్నాం ఓకేనా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి మీకు అందరికి కూడా ఖచ్చితంగా రానటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అందరికీ యూజ్ఫుల్ యూజ్ అవుతాయి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు నేషనల్ ఎడ్యుకేషనల్ డే జాతీయ విద్యా దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 11న నిర్వహిస్తారు నవంబర్ 11 ఎవరి జన్మదినం మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జన్మదినం ఆయన జన్మదినాన్ని పునస్కరించుకొని ప్రతి ఏటా నవంబర్ 11వ తారీఖున జరిపేటువంటి దినోత్సవం నేషనల్ ఎడ్యుకేషన్ డే అనగా జాతీయ విద్యా దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి సరే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి చూద్దాం ఓకే అబుల్ కలాం ఆజాద్కున్న బిరుదు మౌలానా ఆయన ప్రారంభించిన వార్తాపత్రికలు అల్ హిలాల్ బిల్ హిలాల్ గబ్బర్ ఈ కాదిర్ అల్ హిలాల్ బిల్ హిలాల్ గబ్బర్ ఈ కాదిర్ ఈ మూడు కూడా ఉర్దూ భాషలో ఉంటాయి మౌలానా రచించిన పుస్తకం ఇండియా విన్స్ ఫ్రీడమ్ మౌలానా రాసిన పుస్తకం ఏదంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నమాట జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి ప్రధానిగా ఆయన మంత్రివర్గంలో 14 మంది ఉంటారు ఆ 14 మందిలో ఒకడు ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నమాట అందుకే విద్యా దినోత్సవం అంటాం ఓకేనా నవంబర్ 11 ఒక విద్యా దినోత్సవమే కాదు మైనారిటీ డే కూడా ఎవరి జన్మదినాన్ని పునస్కరించుకొని మైనారిటీ డే అంటే కనుక మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పునస్కరించుకొని నవంబర్ 11న విద్యా దినోత్సవంతో పాటు మరొక దినోత్సవాన్ని కూడా జరుపుతారు అదే మైనారిటీ డే అన్నమాట మౌలానా అబుల్ కలాం ఆజాద్ అంటే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు భారత జాతీయ కాంగ్రెస్కు చిన్న వయసులో అధ్యక్షుడైంది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాదే అతి ఎక్కువ కాలం భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నవాడు కూడా మౌలానా అబుల్ కలాం ఆజాదే అదేవిధంగా మనకి స్వతంత్ర ఉద్యమ కాలంలో సిమ్లా సమావేశం అనేది ఒకటి చదువుతాం హిస్టరీలో సిమ్లా సమావేశానికి వెవెల్ ప్లాన్ అని పేరు లార్డ్ వెవెల్ అనేటువంటి వైస్రాయ్ కాలంలో జరిగినటువంటి సమావేశం సిమ్లా సమావేశం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరిగింది కాబట్టి దాన్ని సిమ్లా సమావేశం అంటారు దానికే మరి యొక్క పేరు వెవెల్ ప్రణాళిక వెవెల్ ప్లాన్ సిమ్లా సమావేశం సిమ్లా కాన్ఫరెన్స్ ఏ సంవత్సరం జరిగింది అంటాడు ఎగ్జామ్లో 1945 సిమ్లా సమావేశం 1945 స్వతంత్రానికి ముందు ఒక 2 సంవత్సరాల ముందు జరిగినటువంటి సమావేశం ఈ సిమ్లా సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున హాజరైంది ఎవరని అడుగుతారు ఎగ్జామ్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముస్లిం లీగ్ పార్టీ తరపున హాజరైంది ఎవరంటారు మహమ్మద్ అలీ జిన్నా ఏ సమావేశానికి సిమ్లా సమావేశానికి సమావేశం ఏర్పాటు చేసింది ఎవరు లార్డ్ వెవెల్ ఒకరే ఎక్కడ జరిగింది హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరిగింది ఏ సంవత్సరం జరిగింది 1945లో జరిగింది 1945లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఎవరు హాజరయ్యారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముస్లిం లీగ్ పార్టీ తరపున ఎవరు హాజరయ్యారు మహమ్మద్ అలీ జిన్నా గుర్తుపెట్టుకోవాలి సెకండ్ క్వశ్చన్ చికెన్ గున్యాకు వ్యాక్సిన్ కనిపెట్టిన తొలి దేశం ఏది చికెన్ గున్యాకు వ్యాక్సిన్ కనిపెట్టిన తొలి దేశం ఫ్రాన్స్ ఫ్రాన్స్ యూరప్ ఖండంలోని ఫ్రాన్స్ దేశం ఫ్రాన్స్ దేశంలోని వాల్నెవా కంపెనీ యూరప్ ఖండంలోని ఫ్రాన్స్ దేశంలోని వాల్నెవా కంపెనీ ఈ చికెన్ గున్యాకు వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగిందనమాట ఇదే మొదటి వ్యాక్సిన్ చికెన్ గున్యాకు వ్యాక్సిన్ పేరు ఇక్స్ చిక్
నోట్ చేసుకోవాలి. ఇక్స్ చిక్కు గురించి, ఇక్స్ చిక్ అనేటువంటిది చికెన్ గున్యాకు ఒక వ్యాక్సిన్. ఇక్స్ చిక్కు చికెన్ గున్యాకు తొలి వ్యాక్సిన్. ఇక్స్ చిక్కును కనిపెట్టిన దేశం ఫ్రాన్స్. ఇక్స్ చిక్కును కనిపెట్టిన కంపెనీ వాల్నెవా కంపెనీ. వాల్నెవా కంపెనీ గల దేశం ఫ్రాన్స్. వాల్నెవా కంపెనీ అనేది ఒక టీకాల కంపెనీ, అంటే వ్యాక్సిన్ కంపెనీ అన్నమాట. ఈ ఇక్స్ చిక్కుకు అనుమతి ఇచ్చినటువంటి సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ అంటాం. ఎఫ్డిఏ గల దేశం అమెరికా. అంటే అమెరికాలోని ఎఫ్డిఏనే అనుమతి ఇచ్చిందనమాట. అంటే అమెరికాలోని ఎఫ్డిఏ అనుమతి ఇచ్చిందనమాట ఇక్స్ చిక్కు అనేటువంటి వ్యాక్సిన్ కనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే, ఎఫ్డిఏ అనుమతి ఇచ్చినటువంటి ఈ టీకా 18 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే అందించాలి. ఇక్స్ చిక్ అనేటువంటి టీకా ఉంది కదా, దీన్ని 18 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే అందించవలసి ఉంటుందన్నమాట. కానీ ఇది నోట్ చేసుకోండి, చాలా వెరీ ఇంపార్టెంట్. చికెన్ గున్యా అనేటువంటి వ్యాధికి వ్యాక్సిన్ వచ్చేసింది. చికెన్ గున్యా అనేటువంటి చాలా డేంజరల్ డిసీజ్ అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఈ వ్యాధి వస్తే కనుక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా బాడీ పెయిన్స్, జ్వరంతో పాటు బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయన్నమాట. కాళ్ళు కదపాలన్నా, చేతులు కదిలించాలన్నా చాలా ఇబ్బందులు పడతారు. మన ఇండియాలో కూడా ఎక్కువ మందికి వ్యాధి సోకింది. ముఖ్యంగా అమెరికా ఖండంలో ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్న వారికి, అంటే అమెరికా అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కాంటినెంట్స్ ఉంటాయి కదా వారికి, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వారికి, మన ఆగ్నేయ ఆసియా దేశంలో ఎక్కువగా ఈ వ్యాధి సోకిందనమాట. కాబట్టి ఈ ఖండాలలోని చాలామందికి ఇప్పటికీ సోకుతూనే ఉందన్నమాట ఈ వ్యాధి. వారందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ వ్యాక్సిన్ అనేటువంటిది. ఓకేనా? చికెన్ గున్యా అనేటువంటిది వైరస్ సంబంధ వ్యాధి అనమాట, వైరస్ వల్ల సోకుతుంది, వైరల్ డిసీజ్ అనమాట. చికెన్ గున్యా అనేటువంటిది ఆల్ఫా అనేటువంటి వైరస్ వల్ల వస్తుంది, ఆల్ఫా వైరస్ వల్ల వస్తుందన్నమాట చికెన్ గున్యా, గుర్తుపెట్టుకోవాలి. అసలు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు నోట్ చేసుకోండి. బయాలజీలో మనకి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు తెలుసుకోవాల్సి ఉంది. అది ఒక సబ్జెక్ట్లో మనకు బయాలజీ అనేది ఒకటి ఉంటుంది కదా. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ప్రోటోజోవా జీవుల వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, హెల్మింతస్ పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఓకేనా? అదేవిధంగా ఫంగల్ డిసీజెస్ ఏంటనేది మనం నేర్చుకోవాలి. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు లిస్ట్ చెప్తా, నోట్ చేసుకోండి. జలుబు, కోల్డ్, ఆటలమ్మ ఇంగ్లీష్లో చికెన్ పాక్స్ అంటాం, మసూచి ఇంగ్లీష్లో స్మాల్ పాక్స్, తట్టు ఇంగ్లీష్లో మీజిల్స్, గవద బిల్లలు ఇంగ్లీష్లో మమ్స్, నెక్స్ట్ చికెన్ గున్యా, డెంగ్యూ, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, రేబీస్, పోలియో, మెదడు వాపు ఇంగ్లీష్లో ఎన్సెఫలైటిస్ అంటారు, క్యాన్సర్ కూడా, ఎయిడ్స్, కోవిడ్ 19 దీన్నే కరోనా అని కూడా అంటాం, ఎబోలా, జికా, అదేవిధంగా మరొక వ్యాధి సార్స్, SARS. ఇప్పుడు మీరు రాసుకున్నటువంటిది కూడా వ్యాధుల లిస్టు. ఆ వ్యాధులు ఏ వైరస్ వల్ల వస్తాయనేది కూడా వైరస్ పేరు పక్కన రాసుకుని బాగా చదవాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేషన్స్ ప్రిపేర్ అయినా ఖచ్చితంగా వ్యాధులు చూసుకొని పోవాలి, డిసీజెస్ అనమాట. నా సరే, వైరస్ల పేర్లు చెప్తా, నోట్ చేసుకోండి. జలుబు, రినో వైరస్, ఆటలమ్మ, చికెన్ పాక్స్ ఉంది కదా ఆటలమ్మ, వ్యారిసెల్లా, స్మాల్ పాక్స్, వ్యారియోలా, మీజిల్స్, ప్యారామిక్సో వైరస్, మమ్స్, గవద పిల్లలు ఉంది కదా మమ్స్, ఇది కూడా ప్యారామిక్సో పెరటిడస్, బర్డ్ ఫ్లూ H5N1 వైరస్, స్వైన్ ఫ్లూ H1N1 వైరస్, చికెన్ గున్యా ఆల్ఫా వైరస్, డెంగ్యూ ఫ్లావీ వైరస్, రేబీస్ ర్యాబ్డో వైరస్,
మెదడు వాపు ఆర్బో వైరస్, పోలియో ఎంటిరో వైరస్, క్యాన్సర్ ఆమ్కో వైరస్, ఎయిడ్స్ హెచ్ఐవి వైరస్, జికా వైరస్, ఎబోలా వైరస్, నిఫా వైరస్, సార్స్ ఎస్ఈఆర్ఎస్ సార్స్ కరోనా వైరస్, కోవిడ్-19 కరోనా వైరస్. కానీ ఇవన్నీ కూడా వైరస్ల పేర్లు ఇప్పుడు చెప్పినవి, ఖచ్చితంగా దానికి పక్కన రాసుకుని అవన్నీ కూడా నీట్గా చదువుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్ ఎవరిని నూతన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఈ ఏడాది ఇద్దరిని నూతన బ్రాండ్ అంబాసిడర్గా నియమించిందనమాట. ఒకరు సచిన్ టెండూల్కర్, రెండు రాజీవ్ కుమార్ అనేటువంటి యాక్టర్ను, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్స్గా నియమించింది. ఇప్పుడు థర్డ్ పర్సన్ అనమాట, ఈమె నర్మదీయ ఒక మహిళ అనమాట. నర్మదీయ మధ్యప్రదేశ్లోని కన్నట్ గ్రామానికి చెందినటువంటి ఒక కాళ్ళు చేతులు లేనటువంటి ఒక దివ్యాంగురాలు అనమాట. ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి మనకు తెలుసు. ఆల్రెడీ 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది జరుగుతుంది. ఏ రాష్ట్రాల ఎన్నికలు? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాను, మిజోరాము, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, 230 మంది ఎమ్మెల్యేలు. రాజస్థాన్లో 200 ఎమ్మెల్యేలు, 200 అసెంబ్లీ స్థానాలు. ఛత్తీస్గఢ్లో 90 అసెంబ్లీ స్థానాలు, 90 మంది ఎమ్మెల్యేలు. మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలు, 40 మంది ఎమ్మెల్యేలు అన్నమాట. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ఎవరైతే ఉంటారో ఆ ఓటర్లను చైతన్యం చేయడానికి ఎలక్షన్ కమిషనర్ బ్రాండ్ అంబాసిడర్స్ను నియమిస్తూ ఉంది. అందులో భాగంగా సచిన్ టెండూల్కర్, యాక్టర్ రాజీవ్ కుమార్, ఇప్పుడు నర్మదీయ. కాళ్ళు చేతులు లేని ఈ మహిళ నోటితో రంగుల బొమ్మలు గీస్తూ ఉంటుందన్నమాట నర్మదీయ. ఈమె మధ్యప్రదేశ్లోని కన్నట్ గ్రామానికి చెందినటువంటి ఒక గొప్ప మహిళ కాబట్టి గుర్తుంచుకోవాలి. ఎవరి ఈమె అంటే కనుక ఒక దివ్యాంగురాలు. ఇప్పటికి కూడా వాళ్ళు ఈమె తల్లిదండ్రులపైనే ఆధారపడుతుందన్నమాట. స్నానం విషయంలో కావచ్చు, అదేవిధంగా కాలకృత్యాలు తీర్చుకోవడంలో అన్నీ కూడా తల్లిదండ్రుల సపోర్ట్తోనే ఆమె చేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఆమె చాలా గొప్పగా బొమ్మలు గీస్తుందంట, చాలా అందంగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ గురించి కూడా బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే అన్ని ఎన్నికల నేపథ్యం కాబట్టి ఎన్నికల విషయంలో మనకు బిట్లు ఎక్కువ పడతాయన్నమాట. కాబట్టి ఎలక్షన్ కమిషన్ 1950 జనవరి 25 ఏర్పడింది. ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్. ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. మొట్టమొదటి ఎన్నికల ప్రధాన అధికారి సుకుమార్ సేన్, ప్రస్తుత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎలక్షన్ చీఫ్ కమిషనర్ ఉంటాడు కదా, ఆయన పదవీ కాలం 6 సంవత్సరాలు, రిటైర్మెంట్ వయస్సు 65 సంవత్సరాలు. ఈ ఎలక్షన్ కమిషనర్ను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్టికల్ 324 అనమాట. కాస్త ఎలక్షన్ కమిషన్ గురించి బాగా నేర్చుకోవాలి ఇంకా. ఓకేనా? పాలిటీలో ఎలక్షన్ కమిషన్ గురించి మీకు ఉంటుంది, అదంతా కూడా నీట్గా తీసుకుని ఎలక్షన్ కమిషన్ గురించి బాగా చూసుకోవాలన్నమాట. ఇట్లా మనకి ఇప్పుడు నర్మదీయ వార్తల్లో నిలిచింది. నర్మదా అనేది నది మనకు తెలుసు, మధ్యప్రదేశ్లోనే నర్మదా నది పుడుతుందన్నమాట. కాబట్టి ఈమె పేరు కూడా నర్మదీయ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన నది నర్మదా నది, ఈమె పేరు నర్మదీయ. మధ్యప్రదేశు
మహారాష్ట్ర గుజరాత్ మూడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుందన్నమాట నర్మదా నది. చివరిగా బంగాళాఖాతంలో గుజరాత్లో కలిసిపోతుందన్నమాట. తపతి నది కూడా మధ్యప్రదేశ్లోనే పుడుతుంది. తపతి మధ్యప్రదేశు మహారాష్ట్ర గుజరాత్లో ప్రవహిస్తుంది. చివరిగా బంగాళాఖాతంలో గుజరాత్ వద్ద కలిసిపోతుంది తపతి నది. నర్మదా నది చిలికత్తె అంటారు తపతి నదిని. ఆ రెండు కూడా ఇంచుమించు సమానంగా సమాన రాష్ట్రాల్లో ప్రవహిస్తాయి నర్మదా తపతి. అందుకే మధ్యప్రదేశు మహారాష్ట్ర గుజరాత్ అనగానే నర్మదా తపతి నదులు గుర్తుపెట్టుకోవాలి. మహీ నది కూడా మధ్యప్రదేశ్లోనే పుడుతుంది. మహీ నది ఈ మహీ నది మధ్యప్రదేశు రాజస్థాను గుజరాత్లో ప్రవహించి గుజరాత్లో బంగాళాఖాతంలో కలిసిపోతుంది. కింద నేను మూడు నదులు ఇచ్చారు చూడండి, నర్మదా తపతి మహీ, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, మధ్యప్రదేశు తపతి నదులు మధ్యప్రదేశ్లో పుడతాయి. మహీ నది కూడా తపతి మధ్యప్రదేశ్లో పుట్టే మూడు నదులు ఏంటి అంటే కనుక నర్మదా తపతి మహీ. నర్మదా తపతిలు ప్రవహించే రాష్ట్రాలు నోట్ చేసుకోండి, మధ్యప్రదేశు మహారాష్ట్ర గుజరాత్. అని మహీ నది ఎక్కడ ప్రవహిస్తుందంటే కనుక మధ్యప్రదేశు రాజస్థాను గుజరాత్. ఈ మూడు నదులు కూడా ఎక్కడ కలిసిపోతాయంటే బంగాళాఖాతంలో కలిసిపోతాయి. నేను ఈరోజు వార్తల్లో మనం ఎవరిని చూస్తున్నాం, నర్మదీయాను చూస్తున్నాం. కాబట్టి నోట్ చేసుకుని నర్మదీయా నది గురించి, నర్మదీయా నది కాదు నర్మదీయా వ్యక్తి గురించి నోట్ చేసుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్, భారతీయ న్యాయ సంహితలో ఏ ఐపీసీ సెక్షన్ను కొనసాగించమని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసినది? చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, చూడండి, భారతీయ న్యాయ సంహితలో ఏ ఐపీసీ సెక్షన్ను కొనసాగించమని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసిందంటే కనుక ఐపీసీ 377 ఐపీసీ 377నే రేపు కొత్తగా రాబోతున్నటువంటి భారతీయ న్యాయ సంహితలో దానిని కొనసాగించాలి, కొనసాగించాల్సిందే అని పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిందన్నమాట. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘానికి చైర్మన్ ఎవరంటే కనుక బీజేపీ ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలోనే ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం అనేటువంటిది ఏర్పడింది. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఇప్పుడు ఏం చెప్తుందంటే కనుక ఐపీసీ 377ను ఖచ్చితంగా కొనసాగించాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటరీ స్థాయి సంఘం ఏ సెక్షన్ను కొనసాగించమని చెప్పిందంటే కనుక ఐపీసీ 377. ఎందుకు ఐపీసీ 377? ఏం చెప్తుంది ఐపీసీ 377 అంటే కనుక మైనర్లు ఎవరైతే ఉంటారో ఈ మైనర్లు శారీరక సంబంధాలను కొనసాగించడం నేరం. శారీరక సంబంధాలు ఎవరు? మైనర్లు శారీరక సంబంధాలు చేయడం అనేటువంటిది నేరము అని చెప్తుంది. అదే సెక్షనే జంతువులతో సంభోగాన్ని జరపడం కూడా నేరం. ఐపీసీ 377 ఏం చెప్తుందంటే కనుక మైనర్లతో శారీరక సంబంధం, జంతువులతో సంభోగం. అంటే మైనర్లతో సెక్స్ చేయడం కానీ అదేవిధంగా జంతువులతో సెక్సువల్గా పాల్గొనడం కానీ నేరం అని చెప్తుందన్నమాట. దీనిని ఖచ్చితంగా కొనసాగించాల్సిందని చెప్పి ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది, బ్రిజ్లాల్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్లమెంటరీ స్థాయి సంఘం. ఇది నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అంటే ఐపీసీ 377 ఏం చెప్తుంది అనేది నోట్ చేసుకోవాలి. ఈ సెక్షన్ను ఎవరు కొనసాగించమని చెప్పారు, ఆ సంఘానికి ఎవరు చైర్మను, ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా మూడు సెక్షన్లను మన భారత పార్లమెంటు మార్చబోతుందన్నమాట. పార్లమెంటులో ఆ బిల్లులు ప్రవేశపెట్టి ఆ చట్టాలను మార్చేయడానికి సిద్ధమైంది. రేపు శీతాకాల సమావేశాలు కూడా రానున్నాయన్నమాట. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా జరిపే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏవి ఏవిగా మారబోతున్నాయి. ఆ పేర్లు డిక్లైర్ చేశారు. మనకు బ్రిటిష్ వారి కాలంలో ఐపీసీ, సిపిసి, అదేవిధంగా భారతీయ సాక్ష్యాల చట్టం అని మూడు ఉంటాయి. ఐపీసీ ఎప్పుడు చేరా, ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. సిపిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అదేవిధంగా భారతీయ సాక్ష్యాల చట్టం, ఒకనే గుర్తుపెట్టుకోవాలి. ఐపీసీ 1860 ఐపీసీ అనేది ఎప్పుడు చేయబడిందంటే 1860లో. అదేవిధంగా సిపిసి 1898 భారతీయ సాక్ష్యాల చట్టం 1872 అన్నమాట. ఈ మూడు చట్టాలను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంటు మార్చబోతూ ఉందన్నమాట.
ఐపీసీని దేనిగా మార్చబోతూ ఉంది అంటే కనుక ఐపీసీ భారతీయ న్యాయ సంహితగా మారుస్తుందన్నమాట బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అదే సిపిసిని సిపిసిని భారతీయ ఓకేనా భారతీయ నాగరిక్ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సిపిసి దేనిగా మారబోతోంది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత గుర్తుపెట్టుకో షార్ట్ ఫామ్ కావాలంటే బిఎన్ఎస్ఎస్ ఓకేనా బిఎన్ఎస్ఎస్ అన్నమాట నెక్స్ట్ భారతీయ సాక్ష్యాల చట్టం అనేటువంటిది నా భారతీయ సాక్ష్యాల చట్టం అనేటువంటిది దేనిగా మారబోతుందంటే కనుక సాక్ష్యాల అధినియంగా మారబోతుంది సాక్ష్యాల అధినియం భారతీయ సాక్ష్యాల అధినియం కాబట్టి కొత్తగా రాబోతున్నటువంటివి గుర్తుపెట్టుకోవాలి భారతీయ న్యాయ సంహిత ఒకటి భారతీయ నాగరిక సురక్ష సంహిత ఒకటి భారతీయ సాక్ష్యాల అధినియం ఒకటి ఓకేనా దయచేసి అందరూ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ కొద్ది సమయం ఎక్కువైనా కూడా బాగా చదవాలి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి న్యూస్ ఫిఫ్త్ క్వశ్చన్ అమెరికా ఇండియా 2+2 చర్చల్లో ఎన్ని MQ-9B రీపర్ డ్రోన్లను అమెరికా నుండి భారత్ కొనుగోలు చేయనుంది చూడండి ముందు ఇండియా అమెరికా 2+2 చర్చల గురించి చూద్దాం ఇండియా అమెరికా 2+2 చర్చలు అంటే ఏంటి అంటే కనుక ఇండియా నుంచి ఇద్దరు అమెరికా నుంచి ఇద్దరు ఎవరు ఆ ఇద్దరు అంటే కనుక విదేశాంగ మంత్రి రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి అంటే ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ రక్షణ మంత్రి అంటే డిఫెన్స్ మినిస్టర్ అంటే అమెరికాకు చెందినటువంటి విదేశాంగ మంత్రి రక్షణ మంత్రి భారతదేశానికి చెందినటువంటి విదేశాంగ మంత్రి రక్షణ మంత్రి ఈ చర్చల్లో పాల్గొంటారు అందుకే 2+2 అంటారు ఇండియా నుంచి ఇద్దరు అమెరికా నుంచి ఇద్దరన్నమాట ఓకేనా ఈ చర్చలు ఎక్కడ జరిగాయంటే కనుక మన భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగాయి ఈ చర్చల్లో పాల్గొనడానికి అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లెండెను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఓకేనా రావడం జరిగిందనమాట లాయిడ్ ఆస్టిన్ మన దేశానికి సంబంధించి వీళ్ళిద్దరు ఎవరు పాల్గొన్నారంటే కనుక మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మన విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారనమాట మొత్తం నలుగురిని మనం ఇమేజ్లో చూడొచ్చు రాజ్నాథ్ సింగ్ను జైశంకర్ని లాయిడ్ ఆస్టిన్ని యాంటోనీ బ్లెండెన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మన దేశానికి ఒక విదేశాంగ మంత్రి అందులో అమెరికా విదేశాంగ మంత్రి రావడం అమెరికా రక్షణ మంత్రి రావడం జరిగింది కాబట్టి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి సరే ఈ చర్చలో భాగంగా జరిగిన ఒప్పందాల్లో అతి ముఖ్యమైనటువంటి కీలకమైన ఒప్పందం ఒకటి జరిగిందనమాట అమెరికా నుంచి భారత్ 31 ఇక్కడ ఆన్సర్ 31 ఓకేనా 31 MQ-9B రీపర్ డ్రోన్లు అంటే సాయుధ దళాలకి మన దేశానికి సంబంధించినటువంటి సాయుధ దళాలు ఉంటాయి కదా ఆర్మీ వాళ్ళు వారికి ఉపయోగపడతాయన్నమాట ఈ MQ-9B రీపర్ డ్రోన్లు అన్నమాట ఓకేనా మన సాయుధ దళాలకి ఉపయోగపడతాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎన్నింటిని 31 దీనికోసం మన భారతదేశం అమెరికాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఎన్ని కోట్లు ఖర్చు చేయనుంది మన ఇండియా అంటే కనుక $300 కోట్ల ఈ 31 MQ-9B రీపర్ డ్రోన్ల కోసం అమెరికాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా $300 కోట్ల కేటాయించిందనమాట అమెరికా నుంచి మనం కొనుగోలు చేసుకుంటున్నాం అమెరికాకు మనం డబ్బు ఇవ్వాలి మన అమెరికాకి ఇవ్వనున్నటువంటి ధనం ఎంత అంటే కనుక $300 కోట్ల అనమాట అమెరికా మనకి ఇవ్వనున్నటువంటి డ్రోన్లు ఏంటంటే కనుక 31 MQ-9B రీపర్ డ్రోన్లు మైండ్లో పెట్టుకోవాలి దయచేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బొంగోసాగర్ పేరిట ఏ రెండు దేశాల మధ్య నావికా విన్యాసాలు జరిగాయి అని ఉండాలి ఇక్కడ నావికా విన్యాసాలు ఓకేనా బొంగోసాగర్ పేరిట భారత్ బంగ్లాదేశ్ మధ్య నావికా విన్యాసాలు జరగడం జరిగింది నావికా విన్యాసాలు ఇవి అనమాట ఇక్కడ బొంగోసాగర్ అంటే ఏం లేదు సాగర్ అంటే కనుక సముద్ర విన్యాసాలు
ఏ సముద్రం అంటే బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతానికి సంబంధించిన దేశాల మధ్య జరిగేటువంటి విన్యాసాలే బొంగోసాగర్ విన్యాసాలు. ఈ బే ఆఫ్ బెంగాల్కు సంబంధించి భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతాయి. బంగాళాఖాతానికి సంబంధించి భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగేటువంటి సముద్ర విన్యాసాలు అన్నమాట. ఈ సరిహద్దు రక్షణ కోసం జరిపేటువంటి విన్యాసాలు. ఈ ఏడాది జరిగిన విన్యాసాలు 4వ ఎడిషన్ అనమాట, 4th ఎడిషన్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏ రెండు దేశాలు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగేటువంటి సముద్ర విన్యాసాలు లేదా నావికా విన్యాసాలు, నావీ ఎక్సర్సైజెస్ అనమాట. ఏంది దీని పేరు? బొంగోసాగర్ 23 అంటే ఈ సంవత్సరం జరిగింది కాబట్టి 8వ ఎడిషన్, 4వ ఎడిషన్. అదే కార్పెట్ 23 పేరు మీదుగా, కార్పెట్ 23 పేరు మీదుగా కూడా గస్తీ నావికా విన్యాసాలు కూడా ముగిశాయి అనమాట. అవి 5వ ఎడిషన్టి. రెండు విన్యాసాలు చెప్పేప్పుడు మీకు, ఒకటి బొంగోసాగర్ విన్యాసాలు, ఇవి సముద్ర విన్యాసాలు, సముద్ర నావికా విన్యాసాలు అనమాట. మరొకటి కార్పెట్ 23 పేరు మీదుగా కూడా గస్తీ విన్యాసాలు జరిగాయన్నమాట. అవి కూడా జరిగాయి, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ రెండింటిని గుర్తు చేసుకోవాలి. ఇండియన్ నేవీ మరియు బంగ్లాదేశ్ నేవీ పాల్గొన్నాయన్నమాట ఈ విన్యాసాల్లో. ఇండియన్ నేవీ, బంగ్లాదేశ్ నేవీ. సెవెంత్ క్వశ్చన్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా నియమితులైన వారు వెంకటేశ్వర్లు. చూడండి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అంటే కనుక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి స్కీమ్ అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ స్కీమే ప్రజెంట్ దేనిగా పిలువబడుతుందంటే కనుక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అన్నమాట. ఓకే, దీని పేరేంటి? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. దీనికి నూతన సీఈఓగా అపాయింట్మెంట్ అయింది ఎవరంటే కనుక వెంకటేశ్వరులు అని నోట్ చేసుకోండి. చూడండి, దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కనుక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని, రాజీవ్ గాంధీ అంటే కాంగ్రెస్ వ్యక్తి కదా వైఎస్ రాజశేఖర రెడ్డి, కాబట్టి రాజీవ్ గాంధీ పేరును పెట్టడం జరిగిందనమాట రాజీవ్ ఆరోగ్యశ్రీ అని. ఎప్పుడు? 2007లో ప్రారంభించబడింది రాజీవ్ ఆరోగ్యశ్రీ. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ ఆ పేరు తీసేసి ఎన్టీఆర్ వైద్య సేవగా మారుచుకుంటారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెడతారన్నమాట. ఎన్టీఆర్ వైద్య సేవ దాని పేరు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్టీఆర్ వైద్య సేవ అనే పేరు తొలగించి దాని స్థానంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని పేరు పెట్టడం జరుగుతుంది 2020లో. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్గా ఎప్పుడు ఏర్పడిందంటే 2020. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీని ఎవరు ప్రారంభించారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తారు. ఎప్పుడు? 2007లో. అది కాస్త పేర్లు మార్చుకుంటూ ఇప్పుడు దేనిగా ఉందంటే కనుక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి 2020 నుంచి. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. దీనికి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఎవరు వచ్చారంటే కనుక వెంకటేశ్వర్లు నియమించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యూస్లో నోట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యూస్లో నోట్ చేసుకోండి. ఇది ఎయిత్ క్వశ్చన్, తెలుగువారు అయిన చదువుల బాబుకు ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలుగు రచయిత చాలా వెరీ ఇంపార్టెంట్గా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటేనే చాలా ఇంపార్టెంట్. అటువంటి అవార్డు ఒక తెలుగు వ్యక్తికి రావడం అనేది ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్. ఏ రచనకు అని అడుగుతున్నారు. ఏ రచనకు గానంటే కనుక వజ్రాల వాన అనేటువంటి రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినవారు చదువుల బాబు. ఈ చదువుల బాబుది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని పొద్దుటూరులో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడనమాట. ఆయన టీచరు, ఆయనకు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులలో ఇతనికి బాల సాహిత్య పురస్కారం వచ్చిందనమాట. కేంద్ర బాల సాహిత్య పురస్కారం అని రాసుకోవాలి మీరు, కేంద్ర బాల సాహిత్య పురస్కారం. అదేవిధంగా మరొక తెలుగు వ్యక్తికి కూడా అవార్డు వచ్చింది. అది కేంద్ర
యువ సాహిత్య పురస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ కాకపోతే ఇది కేంద్ర యువ సాహిత్య పురస్కారం అన్నమాట. ఎవరికంటే కనుక తక్కడశిల జాని, తక్కడశిల జానికి వచ్చింది. ఆ తక్కడశిల జాని రాసింది వివేచని, వివేచని రచనకు తక్కడశిల జానికి, వజ్రాల వానకి చదువుల బాబుకి ఈ రెండు అవార్డును నోట్ చేసుకోవాలి. రీసెంట్గా ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ 3 నెలల ముందే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏమోయినారంటే కనుక డైరెక్ట్గా ఒకన మనకి ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి చదువుల బాబును, తక్కడశిల జానిని. అదేవిధంగా కొన్ని సాహిత్య పురస్కారాలు కూడా చెప్తా ఈ సంవత్సరం, చూద్దాం. ప్రపంచంలో అత్యున్నత సాహిత్య పురస్కారం బుకర్ ప్రైజ్. బుకర్ ప్రైజ్ పొందిన వారు ఎవరంటే కనుక లాస్ట్ విన్నర్ అంటే రీసెంట్ విన్నర్ షెహాన్ కరుణతిలక. షెహాన్ కరుణతిలక శ్రీలంక దేశం అన్నమాట. ద సెవెన్ మూన్స్ ఆల్మిడా, ద సెవెన్ మూన్స్ మాలి ఆల్మిడా అనే రచనకు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ద సెవెన్ మూన్స్ మాలి ఆల్మిడా ఏ రచన, ఏ అవార్డు, బుకర్ ప్రైజ్. అంటే ప్రపంచంలో అన్నిటికంటే సాహిత్యంలో లిటరేచర్లో మెయిన్ అవార్డే బుకర్ ప్రైజ్. ఆ బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే కనుక షెహాన్ కరుణతిలక శ్రీలంక దేశం, రచన ద సెవెన్ మూన్స్ మాలి ఆల్మిడా. నెక్స్ట్ భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ పురస్కారం. ఈ జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని పొందింది ఎవరంటే కనుక జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని పొందింది శివశంకరి. జ్ఞాన్పీఠ్ పురస్కారం దామోదర్ మౌజే కొంకణి రచయిత అనమాట, దామోదర్ మౌజే. అదేవిధంగా మరొక సాహిత్య పురస్కారం సరస్వతి సమ్మాన్ అవార్డు శివశంకరికి వచ్చింది. శివశంకరికి ఏ రచనకి, ఇక్కడ రచన గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. శివశంకరికి సూర్యవంశం అనే రచనకు వచ్చిందనమాట. వ్యాస్ సమ్మాన్ అవార్డు, ఇది కూడా సాహిత్య పురస్కారమే. వ్యాస్ సమ్మాన్ అవార్డు అనేది వ్యాస్ సమ్మాన్ పురస్కారం జ్ఞాన్ చతుర్వేదికి వచ్చింది. పాగల్ ఖానా అనే రచనకు వచ్చింది. నెక్స్ట్ మరొకటి కాళిదాస్ సమ్మాన్ పురస్కారం. ఈ కాళిదాస్ సమ్మాన్ పురస్కారం ఎవరికి వచ్చిందంటే కనుక వెంకటేష్కి వచ్చింది అనమాట. వెంకటేషన్కు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పినదన్నీ కూడా సాహిత్య పురస్కారాలు, లిటరేచర్ అవార్డ్స్. ఏమేమి చెప్పినా, కేంద్ర బాల సాహిత్య పురస్కారం చెప్పిన, కేంద్ర యువ సాహిత్య పురస్కారం చెప్పిన, బుకర్ ప్రైజు, జ్ఞాన్పీఠ్ పురస్కారం, సరస్వతి సమ్మాన్ పురస్కారం, వ్యాస్ సమ్మాన్ పురస్కారం, ఇవి నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ధ్యాన్చంద్ ఖేల్ రత్న. ఈ ధ్యాన్చంద్ ఖేల్ రత్న ఎవరికి ఇచ్చారు రీసెంట్గా అంటే శరత్ కమల్ అచంటకి ఇవ్వడం జరిగింది. శరత్ కమల్ అచంట, నోట్ చేసుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఎవరికి వచ్చిందంటే కనుక ఆశా పరేఖ్కు వచ్చింది, నోట్ చేసుకోవాలి ఆశా పరేఖ్. అదేవిధంగా భారతదేశంలో అతి ముఖ్యమైన పురస్కారంలో గాంధీ శాంతి బహుమతి ఒకటి, మహాత్మా గాంధీ శాంతి బహుమతి. భారతదేశంలో ఎక్కువ నగదు బహుమతి ఇచ్చేవాడు మహాత్మా గాంధీ శాంతి బహుమతి అన్నమాట. ఈ మహాత్మా గాంధీ శాంతి బహుమతి గీతా ప్రెస్. అదేవిధంగా రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు బనస్థలి విద్యాపీఠ రాజస్థాన్కు చెందినటువంటి విద్యాపీఠం అన్నమాట, దానికి వచ్చింది. లోకమాన్య తిలక్ అవార్డు నరేంద్ర మోడీకి వచ్చింది. ఇవన్నీ ఒక 10 అవార్డులు చెప్పింటా ఇప్పటికి మీకు, అవన్నీ నోట్ చేసుకుని బాగా చదవాలి, వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్. ఓకేనా. తాజాగా ఐసీసీ ఏ క్రికెట్ బోర్డుపై నిషేధం విధించింది. ఐసీసీ తాజాగా శ్రీలంక బోర్డుపై నిషేధం విధించింది. శ్రీలంక బోర్డుపై ఒకనా బ్యాన్ చేయడం జరిగింది. కారణాలు ఏంటంటే కనుక మనందరికీ తెలుసు, శ్రీలంక పార్లమెంటు శ్రీలంక క్రికెట్ బోర్డును నిషేధించింది. ఏ దేశ పార్లమెంటు, శ్రీలంక దేశ పార్లమెంట్ ఉంటుంది కదా, అది ఆ దేశ క్రికెట్ బోర్డును నిషేధించింది అన్నమాట.
ఈ క్రమంలో భాగంగా ఐసీసీ కూడా అంటే శ్రీలంక పార్లమెంటుకు శ్రీలంక క్రికెట్ బోర్డుకు మధ్య ఇప్పుడు వాగ్వాదం జరుగుతుందన్నమాట. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య శ్రీలంకపై నిషేధం విధించడం జరిగిందన్నమాట. ఇది తాత్కాలిక నిషేధం మాత్రమే. వినా ఆ రెండింటి మధ్య ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డుకి మరియు పార్లమెంటుకు మధ్య సయోధ్య కుదిరిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. కాకపోతే ప్రజెంట్ అయితే కనుక నిషేధం అన్నమాట. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక దేశం ఆడడానికి వీలు లేదన్నమాట. ఇక నిషేధం విధించబడింది. మళ్ళీ అది ఎప్పుడు ఆ నిషేధం తొలగిస్తారు, మళ్ళీ ఎప్పుడు ఆడతారో మనం వెయిట్ చూడాల్సిందే. సరే, ఎందుకు అంత శ్రీలంక క్రికెట్ టీం పైన శ్రీలంక క్రికెట్ బోర్డు పైన నిషేధం అంటే కనుక, ఇటీవల మనకు చూస్తే కనుక శ్రీలంక మరీ ఘోరంగా ఆడుతూ ఉందన్నమాట. ప్రదర్శన సరిగ్గా లేదు. శ్రీలంక టీం యొక్క ప్రదర్శన ఘోరాతి ఘోరంగా కన ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం బాగా చెప్పుకోవచ్చు. ఈ వరల్డ్ కప్లో మన ఇండియాకు మరియు శ్రీలంకకు మధ్య మ్యాచ్, ఇండియాకు మరియు శ్రీలంకకు మధ్య జరిగిన మ్యాచే చూస్తే మన భారతదేశం 357 స్కోర్ చేసింది 50 ఓవర్లకి. వన్డే మ్యాచే కదా ఇది, కాబట్టి 357 స్కోర్ చేస్తే శ్రీలంక 19.4 అంటే 19 ఓవర్ల 4 బాళ్ళకే ఆల్అవుట్ అయిపోయింది. కేవలం 55 పరుగులు చేసిందనమాట. 55 పరుగులకే ఆల్అవుట్ అయిపోయిందనమాట శ్రీలంక. మనం చేసిన పరుగులు 357 అయితే శ్రీలంక చేసిన పరుగులు 55 పరుగులు. అంటే ఎంత తేడాతో మనం విజయం సాధించాం స్కోర్ పరంగా? 302 స్కోర్ ఆధిక్యం మనది. చూడండి ఎంత చెత్త రికార్డు శ్రీలంకది. కాబట్టి ఇది ఒక్కటే కాదు, ఇకనా మరీ ఘోరంగా ఇకనా దాని యొక్క ప్రదర్శన పేలవంగా మారిపోయిందన్నమాట. కాబట్టి శ్రీలంక పార్లమెంటు తీసుకున్న నిర్ణయం అన్నమాట శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం అనేటువంటిది. ఈ క్రమంలో ఐసీసీ కూడా ఈరోజు మనకి ఇకనా శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధించిందన్నమాట. అంతర్జాతీయ క్రికెట్లో ఇక ఒక ప్రజెంట్ అయితే కనుక ఆడడానికి లేదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక పైన మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి న్యూస్ అన్నీ కూడా ఈ మధ్యలో, అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. శ్రీలంక రాజధాని ఏంటి? జయవర్ధనే కుట్టి. శ్రీలంక కరెన్సీ ఏంటి? రూపాయి. శ్రీలంక భాష ఏంటి? సింహళం. శ్రీలంక ఏ ఖండం? ఆసియా ఖండం. శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? రనిల్ విక్రమసింఘే. శ్రీలంక ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? దినేష్ గుణవర్ధనే. శ్రీలంక శాసనసభను ఏమంటారు? పార్లమెంట్ అంటారు. భారతదేశం వదిలిన కన్నీటి చుక్కలాగా ఉంటుంది శ్రీలంకను చూస్తే మనం. శ్రీలంక అట్లాస్లో మనం శ్రీలంకను చూస్తే భారతదేశం వదిలిన కన్నీటి చుక్కలాగా ఉంటుందన్నమాట. లాస్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మెగ్ లానింగ్ ఏ దేశ కెప్టెన్? చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మెగ్ లానింగ్ ఏ దేశ కెప్టెన్ అంటే ఆస్ట్రేలియా. చూడండి, ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కెప్టెన్ మెగ్ లానింగ్ అన్నమాట. ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ ఎవరంటే కనుక మెగ్ లానింగ్. ఈమె అంతర్జాతీయ పరంగా 13 ఏళ్ల కెరీర్కు ఇప్పుడు ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. అంతర్జాతీయ 13 ఏళ్ల కెరీర్కి ఆమె ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అంటే మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ మొత్తానికి కూడా ఆమె ఏం చేసిందంటే కనుక గుడ్ బై చెప్పేసింది అనమాట. ఓకేనా, గుడ్ బై చెప్పేసింది. ఇకపోతే ఈమె గురించినటువంటి విషయాలు చూస్తే 31 సంవత్సరాల వయసు అనమాట మెగ్ లానింగ్కి. అంతర్జాతీయ క్రికెట్లో ఈమె 13 సంవత్సరాలు రాణించడం జరిగింది. అంతేకాకుండా మొత్తం 6 టెస్ట్ మ్యాచ్లు, 103 వన్డేలు, 132 టీ20 మ్యాచ్లు కలిపి మొత్తంగా ఆమె చేసిన స్కోరు 8352 రన్స్. గుర్తుపెట్టుకోవాలి, 6 టెస్ట్ మ్యాచ్లు, 103 వన్డేలు, 132 టీ20లు అనమాట. మొత్తంగా ఆమె చేసిన స్కోరు 8352 అనమాట. అంతేకాదు, ఈ 13 సంవత్సరాల కెరీర్లో ఏకంగా 7 ప్రపంచ టైటిల్లు సాధించిందనమాట ఈమె.
ఏడు ప్రపంచ టైటిల్లో ఐదు టైటిళ్ళకి ఈమె కెప్టెన్ అంట. ఈమె సాధించిన ఏడు ప్రపంచ టైటిల్లో ఐదు ప్రపంచ టైటిళ్ళకి ఈమె కెప్టెన్ అంట. కానీ ఆమె ఏమంటూ ఉందంటే కనుక అంతర్జాతీయంగా వేరే దేశాల్లో టీ ట్వంటీ మ్యాచ్లు జరుగుతాయి కదా అవి మాత్రం కొనసాగిస్తామని చెప్తూ ఉందన్నమాట. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేసింది, ఓకేనా, గుడ్ బై చెప్పేసింది అది ఫిక్స్. కానీ ఆమె ఏమంటూ ఉందంటే టీ ట్వంటీ మ్యాచ్లు నేను ఆడడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఈమె ఇప్పుడు ప్రజెంట్ కెప్టెన్గా ఉండిందనమాట. ఈమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్గా అంటే కనుక ఎలిసా హేలీ. ఎలిసా హేలీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈమెకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. దీపావళి సందర్భంగా 50% ఆఫర్తో కేవలం 50 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉన్నాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి, 1 సంవత్సరం కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అందరూ కూడా యూజ్ చేసుకోండి. 3 రోజులు ఈ ఆఫర్ ఉంటుందన్నమాట, సండే మండే ట్యూస్డే. ఈ 3 రోజులు కూడా ఆఫర్ ఉంటుంది దీపావళి సందర్భంగా. ప్రతి ఒక్కరికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ తీసుకొని బాగా చదవండి. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.